నమస్కారమండి అందరికి ఈ రోజు సొరకాయ పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ సొరకాయ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది ఈ సొరకాయలో ఐరన్ పొటాషియం పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అలాగే శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది ఇంకా శరీరంలో కొవ్వును కూడా తగ్గిస్తుంది సొరకాయ పై ఉన్న పొట్టుని పీల్ ఆఫ్ చేసి గ్రైండర్ తో తురుముకోవాలి ఇలా సొరకాయని తురుముకున్న తర్వాత చిన్న గ్లాస్తో సగ్గు బియ్యాన్ని రెండవ గ్లాస్ తీసుకోవాలండి ఇది అప్రాక్సిమేట్గా 50 గ్రామ్స్ ఉంటుందండి సగ్గు బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ ఆలుకాయను ఒక 4 తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టి అందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని వాటర్ లో వేసుకోవాలి మరొక స్టవ్ మీద ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ సొరకాయ తురుము బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్ లో సగం కన్నా తక్కువ బియ్యాన్ని తీసుకొని అందులో ఇలాచీ వేసుకొని కొంచెం వాటర్ తో గ్రైండ్ చేసుకోవాలి బెల్లం 1/2 కేజీ తీసుకున్నామండి బాయిల్ అవుతున్న సొరకాయ తురుములోకి ఈ బెల్లాన్ని వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకొని ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత బియ్యము యాలకులు కలిపి ఎరుపు పెట్టుకున్న పేస్ట్ ని ఈ సొరకాయ తురుములో వేసుకోవాలి తర్వాత 1/4 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కద్దుకా కీర రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ కద్దుకా కీర్ని ఒక బౌల్ లోకి తీసుకొని జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ